రియల్ ఎస్టేట్లో చిన్న పెట్టుబడితో కోటీశ్వరుడు కావడం ఎలా మన టాపిక్. ఎలా? ఆ చిన్న పెట్టుబడి పెట్టడమే. ఎక్కడ పెట్టాలి? రియల్ ఎస్టేట్ అంటే ఏంటి? రియల్ ఎస్టేట్ అంటే అప్రూవ్డ్ లేఅవుట్లు, ఓపెన్ ప్లాట్లు, ఫామ్ ప్లాట్లు అంటే స్థలాలు, పొలాలు, బిల్డింగ్లు, అపార్ట్మెంట్ ప్లాట్లు ఇలాంటివి చాలా ఉంటాయి. చాలా ఉన్న వాటిల్లో మనం ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? మనం ఎక్కడ పెట్టుబడి పెట్టాలంటే ఓపెన్ ప్లాట్లలో పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నా అభిప్రాయం. దీన్ని బంగారంతో పోల్చవచ్చు. బంగారం అంటే బులియన్ మార్కెట్లో బంగారం బిస్కెట్ కొన్న విలువ ఆర్నమెంట్కు ఉండదు. అలాగే రియల్ ఎస్టేట్ మార్కెట్లో కట్టిన ఇంటికి ఓపెన్ ప్లాట్కు ఉన్నంత విలువ ఉండదు. కాబట్టి మనం కట్టిన ఇంటికన్నా, అపార్ట్మెంట్ ఫ్లాట్ కన్నా ఓపెన్ ప్లాట్ పర్చేజ్ చేయడం మంచి పద్ధతి. ఓపెన్ ప్లాట్ వల్ల ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంది. ఓపెన్ ప్లాట్లకి కట్టిన బిల్డింగ్కి తేడా ఏంటంటే ఓపెన్ ప్లాట్లో మీకు రెగ్యులర్గా అప్రిషియేషన్ వస్తుంది, కన్స్ట్రక్షన్ చేసిన దానిలో డిప్రిషియేషన్ వస్తుంది. అందువలన ఓపెన్ ప్లాట్లో పెట్టుబడి పెట్టడం మంచిది. కన్స్ట్రక్షన్ చేసిన వాటిలో నెలకి ఎంత కొంత రెంట్ వస్తుంది కదని డిప్రిషియేషన్తో పోల్చుకుంటే మీకు వచ్చే రెంటల్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది. ఓపెన్ ప్లాట్ని కొనడం తేలిక, అమ్మడం కూడా తేలికే. అయితే మనం ఈ ఓపెన్ ప్లాట్లు కొనేటప్పుడు అమ్మేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు మీరు తీసుకుంటేనే ఓపెన్ ప్లాట్లో మీకు డబ్బులు వస్తాయి. ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే మీకు ఓపెన్ ప్లాట్స్ పెట్టుబడిలో కూడా డబ్బులు రావు. ఓపెన్ ప్లాట్ అన్నప్పుడు రెండు రకాలు కనిపిస్తుంది, ఫామ్ ప్లాట్స్, అప్రూవ్డ్ లేఅవుట్ ప్లాట్స్. నా సజెషన్ అయితే ఫామ్ ప్లాట్స్కు దూరంగా ఉండటం మంచిది. దానికి కారణం ఫామ్ ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఫామ్ ప్లాట్ని ఆ ప్రమోటర్ విచక్షణ మేరకు డెవలప్ చేస్తారు. ఎంతో గొప్పగా డెవలప్ చేసిన ప్రమోటర్లు అయినా ఆ మార్కెటింగ్ చేసే సమయంలో ఉన్నంత ఉత్సాహం కానీ ఆ తర్వాత మెయింటైన్ చేయడానికి వచ్చేటప్పటికి కష్టమైపోతుంది. అదే ఓపెన్ ప్లాట్లో అయితే ప్రమోటర్ ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారం అండర్గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, బీటీ రోడ్లు, పార్కులు ఇలాంటివన్నీ డెవలప్ చేయాల్సి వస్తుంది. ఆ డెవలప్ చేసినందువల్ల మనకు ఓపెన్ ప్లాట్ అనేది కొంత బెటర్గా ఉంటుంది ఫామ్ ప్లాట్ కన్నా. ఓపెన్ ప్లాట్స్లో పెడితే ఉపయోగం ఏంటంటే ఓపెన్ ప్లాట్స్లో పెడితే కాలం గడిచే కొద్దీ సిటీకి ఓపెన్ ప్లాట్స్ దగ్గరగా ఉంటాయి కాబట్టి వీటికి ఇల్లు కట్టుకునే స్థాయి వస్తుంది. ఇల్లు కట్టుకునే స్థాయి వచ్చే కొద్దీ ఓపెన్ ప్లాట్కి ధర పెరుగుతుంది. అది ఓపెన్ ప్లాట్ అయినా ఫామ్ ప్లాట్ అయినా వెంటనే ఈరోజు కొన్ని సంవత్సరానికి రెండేళ్లకో చాలా లాభాలు వచ్చేస్తాయి, డబుల్ అవుతాయి, త్రిబుల్ అవుతాయి అని ఎవరైనా మీకు సలహా ఇస్తే అవి సత్యదూరం అని అనుకోండి. ఎందుకంటే ఏ ఆరు నెలలకో మూడు నెలలకో డబుల్ అయ్యే పరిస్థితులు ఉండవు. ఏదైనా పెక్యులర్ సందర్భంలో కొంత హడావుడిగా బూస్ట్ అయితే అవ్వచ్చు, కానీ అలాంటి వాటిని బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది జోదంతో సమానం. అందుకని అలాంటి వాటిని బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేయొద్దని నా మనవి. అసలు ఓపెన్ ప్లాట్లో పెట్టుబడి పెట్టడం బాగుంది. ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఎక్కడ స్టార్ట్ చేయాలంటే మీకు మార్కెట్లో ఎన్నో కంపెనీలు ఓపెన్ ప్లాట్స్కి సేల్ చేస్తామని చెప్పి చెప్తూ ఉంటాయి, అప్రూవ్డ్ లేఅవుట్లో ప్లాట్స్ అని. అలాంటి వాటిని అన్నింటినీ ప్రచార మాధ్యమాల ద్వారా అలాంటి కంపెనీలు ఏమున్నాయో చూడండి. చూసిన తర్వాత ఏ కంపెనీని ఎంచుకోవాలనేది నిర్ణయించుకోవాలి. ఎలాంటి కంపెనీని ఎంచుకోవాలి, ఎక్కడ పెట్టాలి? ఎలాంటి కంపెనీని ఎంచుకోవాలంటే మనం మార్కెట్లో కొంచెం రెప్యుటేషన్ ఉన్న కంపెనీలు చూసుకోవాలి, మన బడ్జెట్లో వచ్చే కంపెనీని చూసుకోవాలి. బడ్జెట్ ఉన్నది, రెప్యుటేషన్ ఉన్నది మనం కొనవచ్చు అనుకుంటే వెంటనే నిర్ణయం తీసుకోలేము. మనం ఒక్కసారి ఆ వెంచర్ని విజిట్ చేయాలి, వాళ్ళు చెప్తున్న వినండి, అలాగే గతంలో వాళ్ళు చేసిన వెంచర్ల తాలూకా అనుభవాలు ఏంటి కూడా చూడండి. వాళ్ళ ప్రజెంట్ వెంచర్ ఎప్పుడు బాగానే ఉంటుంది, మొదటి మీటింగ్లో అందరూ బాగానే కనిపిస్తారు, కానీ కొంతకాలం గడిచాకే వాళ్ళ తత్వం ఏంటనేది మనకు అర్థమవుతుంది. అలాగే ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినా వాళ్ళు మొదట వెంచర్ వేసినప్పుడు బాగా అద్భుతంగానే చూపిస్తారు, కానీ పాత వెంచర్ ఏమైంది, అంతకుముందు చేసిన వెంచర్లు ఏంటి, అందులో కొనుక్కున్న వాళ్ళకి లాభాలు వచ్చాయా, నష్టాలు వచ్చినాయా, ముఖ్యంగా వాటిల్లో డెవలప్మెంట్ ఎలా ఉంది, ఇలాంటివి చూడండి. ఇలాంటివి చూసే దానిలో మనకి కొంత ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా ఉపయోగపడతాయి. అంటే గూగుల్ రేటింగ్స్ కానీ, రివ్యూస్ కానీ ఇలాంటివి క్షుణ్ణంగా చదవండి. ఏ జాగ్రత్త తీసుకోకుండా ఎవరో చెప్పారని చెప్పి మీరు తొందరపడి పర్చేజ్ చేస్తే కొనిపెట్టేటప్పుడు ఉంటారు మీ పక్కన అందరూ, అమ్మేటప్పుడు ఎవరు ఉండరు, మీరే చూసుకోవాలి. ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకోకుండా తొందరపడి పర్చేజ్ చేస్తే తర్వాత నాలుగు ఖర్చుకోవడం ఖాయం. ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్లో ప్లాటు కానీ ప్రాపర్టీ అమ్మేటప్పుడు లాభం రాదు, కొనేటప్పుడే లాభం వస్తుంది. ఎందుకంటే మార్కెట్ రేజ్ అయితే ఎవరైనా అమ్మి పెడతారు, కానీ కొనుక్కునేటప్పుడు మీరు సరైన విలువ కొనుక్కున్నారా లేదా అనేది మీరు గ్రహించండి. సరైన విలువ కొనుక్కుంటే మీకు నష్టభయం బాగా తగ్గుతుంది. డాక్యుమెంటేషన్ కానివ్వండి, అలాగే ప్రాపర్టీ ఫిజికల్గా వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవడం కానీ, ఆ సంస్థకి మార్కెట్లో ఎలాంటి పేరు ప్రతిష్ట ఉందని కానీ, దీనికి చాలా సింపుల్ ఏంటంటే ఆ విలేజ్లో కానీ ఆ చుట్టుపక్కల ఎంక్వైరీ చేయండి ఈ సంస్థ గురించి ఏంటని. అందుకని అక్కడ వెళ్ళి మీరు విచారించుకొని నిజమైన ధర ఏంటి అనేది వాకప్ చేయకుండా ప్రాపర్టీ అమ్మొద్దు. అమ్మేటప్పుడైనా కొనేటప్పుడైనా
జాగ్రత్తలు తప్పనిసరి. రియల్ ఎస్టేట్ అనేది మరీ ఆషామాషి వ్యవహారం కాదు. రియల్ ఎస్టేట్ అనేది గొప్ప సబ్జెక్టు కాబట్టి ఇందులో నాకు తెలిసిన నా అనుభవంలో ఉన్న వాటిని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.